ఛత్రపతి శివాజీ ఆ జీవితమే పోరాటాలమయం అవును అందుకే ఆయన రాజులకే రాజుగా అయ్యాడు ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి శివాజీ ఆ చక్రవర్తి గురించి నాలుగు ముక్కలు రాద్దామని పుస్తకాలు తిరగేస్తే ఆయన చరిత్ర మొత్తం ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశం వర్ణింప నా కళానికి ఎక్కడిది అంతటి ఆవేశం మొఘలుల భరతం పట్టిన ఘనుడై ఔరంగజేబు అహానే దెబ్బతీసిన సింహమై తానే సైన్యమై తన నాయకత్వంలో ప్రతి పౌరుడు ఒక సైనికుడై వీరత్వానికే చిరునామా అయ్యాడి మరాఠ అంతటి చక్రవర్తులు ఈ వీరసింగం దెబ్బకుట్ట ఇంత చేసినది రాజ్యాకాంక్షతోనా మతోన్మాదం పెచ్చుమీరి మానవతులు గర్భవతులు అవమానాలకు గురవుతుంటే రక్తం మరిగి వయసులోనే పోరుబాట పట్టి తుది శ్వాస వరకు అదే సమరం దీన జనోద్ధరణే అహరహం మతోన్మాద శక్తుల చురకత్తులు జులిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయాలకు రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదిటిన నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు శివాజీ శివాజీ ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పైవ సంవత్సరం వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జొన్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో సహజీ జిజియాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు ఛత్రపతి శివాజీ తన పదిహేడేళ్ల ప్రయాణంలో సుల్తానులతో యుద్ధం చేశాడు అనంతరం ప్రతాప్ గౌడ్ యుద్ధం కొల్హాపూర్ యుద్ధం పవన్కిండ్ యుద్ధం వీటన్నిటితో పాటు మొఘలులతో యుద్ధాలు చేశాడు దీనిలో పేహస్తఖాన్తో యుద్ధం సూరజ్ యుద్ధం ఆగ్రాలో కుట్రలు ఉన్నాయి జూన్ ఆరు పదహారు వందల డెబ్బై నాలుగులో రాయ్గఢ్ కోటలో వేద పఠణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు భవానీదేవి భక్తుడిగా ఉన్న శివాజీ మత సామరస్యం కోసం ఎక్కువగా పాటుపడ్డాడు జై హింద్